కేసీఆర్ గారి నాయకత్వం ఉడిపల్లి సాయి కిరణ్ మల్లెం శివ తడకొండ శివ సాగుల మనోహర్ రాజు ఉడిపల్లి రాజు చీపల్లి చిన్నగారం అక్క శ్రీనివాస్ కళ్యాణ్ గంగాధర రవీందర్ వాలి మధు గారు చంద్రమోహన్ భాష విష్ణువర్ధన్ ప్రజా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రాతిక మిత్రులకు మరి ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మేము తిమ్మపూర్ గ్రామం నుంచి ఒక 25 నుంచి 30 మంది గ్రామ యువకులను సంజయన్న పార్టీలోకి టిఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన కేసీఆర్ గారి పథకాలు చిన్న పుట్టిన బాబు నుంచి పడితే వృద్ధుడయ్యే వరకు కేసీఆర్ గారి పథకాలు ఎక్కడ చూసినా పథకాలు చిన్న పుట్టినప్పటి నుంచి పడితే కేసీఆర్ గిట్టుకొని నుంచి పడితే పింఛన్ల వరకు ఒకనాడు 200 రూపాయల పింఛన్ ఉండే ఇప్పుడు 2000 రూపాయల పింఛన్ అయింది. అది కేసీఆర్ గారి నాయకత్వం వల్లే. రైతు బీమా అటువంటి కానీ రైతు బంధు అండ్ కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి పథకాలు చాలా పథకాలు ఉన్నాయి, చెప్పుకోలేని పథకాలు ఉన్నాయి మన కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లనే దళిత బంధు అటువంటి ఇలాంటి చాలా పథకాలు కేసీఆర్ గారు ఒక అందరికీ సమానంగా ముందుకు పోతా ఉన్నారు రాజకీయం. నేను జగిత్యాలలో ఒక 20 ఏళ్ల నుంచి చూస్తున్నా, జగిత్యాల ఎప్పుడు అభివృద్ధి కాలేదు. ఒక సంజయన నాయకత్వం వల్ల ఇప్పుడు రోడ్లు కానీ పల్లెలకు చూడండి, ఒక్కడికి మట్టి రోడ్డు కూడా ఉన్నది. ఏ గ్రామానికన్నా వెళ్ళండి, అది సంజయన్న నాయకత్వం వల్లనే, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ నాయకత్వం వల్లనే మన రోడ్లు, మన ఏ చూసిన అభివృద్ధి పథకాలు అన్ని మంచి సక్రమంగా సారు. చాలా ధన్యవాదాలు సార్ మీ వల్ల. ఇదొక్కడే కాదు, చాలా మంది కంటి సార్, నేను ఒక మెడికల్ ఫీల్డే సార్, కంటి అందరికీ వారం ఉచిత వైద్యం. ఈ చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, డాక్టర్ ఎమ్మెల్యేలు ఎవ్వరు ఉచితంగా ఎవరు చేసినా ఎవరు లెక్క. మన జగిత్యాల నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ కుమార్ సార్ చాలా మంది కంటి చూపులు ఫ్రీగా చేస్తా ఉన్నారు, ఉచిత సేవలు. ఇంకా చాలా ఉన్నాయి సేవలు. జై తెలంగాణ. చాలా మంది గ్రామానికి సంబంధించి 25 మంది యువకులు, వారిలో వార్డు మెంబర్లు కూడా తమ్ముడు యువనాయకుడు, గతంలో భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించిన రంజిత్, టిఆర్ఎస్ పార్టీలో వచ్చిన సందర్భంలో రంజిత్కు, వార్డు మెంబర్కు, యువకులకు స్వాగతం, సుస్వాగతం. కలుపుకొని పోదామంటూ ముందుంటున్న తిమ్మాపూర్ గ్రామ యువతకు, మా నాయకులకు, ఎంపీటీసీ గారికి పేరున ఎదుగా చాలా మంది ముఖ్య నాయకులు వచ్చారు. మా మండల అధ్యక్షులు, రైతు మంది సమితి నాయకులు, పిఎస్ఏ చైర్మన్లు, సర్పంచులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ అదేవిధంగా తిమ్మాపూర్ ఉప సర్పంచ్ గారు మోహన్ రెడ్డి గారికి అందరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.
ఈనాటి కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర సమితి జయంత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే చాలా బలంగా ఉంది. అందువల్లనే ఆ కార్యకర్తలు మరియు నాయకుల సహకారంతో వారి కృషి వల్ల నేను భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పటి పరిస్థితుల్లో కవితక్క గారి ప్రోత్సాహం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నాపై ఉంచిన నమ్మకం, మా నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసి భారీ మెజార్టీ. అప్పటి నుండి కూడా రాజకీయాలలో చాలా మార్పులు వచ్చినాయి. మేము ఒక్కసారి గెలిస్తే రెండుసార్లు ఓడిపోయినంత పని. ఇటు నేను గెలిచిందో లేదో అందరం కలిసి మేము ఎవరితో ఢీకొన్నామో మళ్ళీ వారు ప్రజాప్రతినిధి అవడం, ఆ తర్వాత ప్రియతమ నాయకులు కవితమ్మ గారు, కొంతమంది నాయకులు పచ్చి అబద్ధాలు, రకరకాల కుట్రలు, రెండు జాతీయ పార్టీలు ఢిల్లీలో కొట్లాడతాయి, ఇక్కడ ఒకటైతే కవితమ్మ కొద్దోట్లతో ఓడిపోయింది. ఈ రెండు ఎదురు దెబ్బల తర్వాత మళ్ళీ అందరం కలిసి సమిష్టిగా ఉండి మండలాలు కావచ్చు, జడ్పీడీసీలు కావచ్చు, జడ్పీ చైర్మన్ చేసుకున్నాం, కౌన్సిలర్లు గెలిపించుకున్నాం, మున్సిపల్ చైర్మన్లు చేసుకున్నాం, అడిగిగా పిఎస్సీఎస్ చైర్మన్లను డైరెక్టర్లు గెలిపించుకున్నాం. వీటన్నిటిలో మా నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఎంతో సహకారం ఉంది. దాని వెనుక వారి పనితనం ఉన్నది, అందరి సేవలు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా సీనియర్ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ అభివృద్ధి అనేది, పార్టీ బలోపేతం అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళని కాపాడుకుంటూ, నవతరాన్ని కాపాడుకుంటూ, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళను, పాత వాళ్ళను కూడా కాపాడుకోవడం మా బాధ్యత. అంటే సన్నీలో పుడుకు నీళ్ళు తోడగట్టని చెప్పి ఒక రోజు కథమ్మ చెప్పాం విన్నా, అట్లా ఒకరికొకరం తోడుగా కుటుంబ సభ్యుల్లాగా కలిసి మెలిసి ఉండాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే జగిత్యాల మండలం చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా మండల నాయకులందరూ కూడా, మండల నాయకులందరూ కూడా ఒక్క తాడిపై ఉండి ఏమైనా చిన్న చిన్న విషయాలలో భేదాభిప్రాయాలు ఏర్పడ్డా కానీ వేద వెంటనే దాన్ని ఒకరికొకరు కూర్చొని సరిదిద్దుకుంటూ ఈరోజు ఇంకా బలోపేతం చేసుకుంటూ న్యూట్రల్గా ఉన్నవాళ్ళంటే ఏ రాజకీయాలకు అనుబంధం లేని వాళ్ళు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలలో ఉన్నవాళ్ళు కావచ్చు, కొంతమంది ఏ రాజకీయ పార్టీ జెండా పోయిన ఉన్నారు మన యువకులు, వాళ్ళందరినీ కూడా ఈరోజు తీసుకొచ్చి పార్టీలో ఏరినంత మా తిమ్మాపూర్ యువతకు నాయకులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా తీసే కొందరు అనుకోవచ్చు కొత్తలు రాగానే తమ పాత్రలు మర్చిపోవాలి, అట్లా ఉండదు. కొత్త పాత కాకుండా అందరు కలుపుకోపోతాం. నేను ఒక ఉదాహరణ చెప్తా. 2014 ఎలక్షన్లు కావచ్చు, 18 ఎలక్షన్లు కావచ్చు, మా హప్సిపూర్ నారాయణరావు కావచ్చు, సెక్రటరీ వారి జగన్ కావచ్చు, మన ప్రభుత్వం చేస్తున్న పనులు నిన్న ఈడికెళ్ళి చిత్రవేణి కూడా దాక వేరేట పోయేటప్పుడు కొల్లాపూర్ చెరువు ఉంటుంది, హెమేట చెరువు ఉంటుంది, లక్ష్మీదేవాల చెరువు ఉంటుంది, గోలవా కలవాడు ఉంటుంది, వీర్పూర్ చెరువులు ఉంటాయి, నాకు ఎర్ర చెరువు ఉంటుంది, తాళధర్మారం ఇంకేదో చెరువు ఉంటుంది. ఏదన్నా ఒక్క చెరువుల తట్టెడు మట్టి తీస్తేందుకు ఒక్క రూపాయి కేంద్రం ఇచ్చింది దానికి సందర్భంగా ఇవాళ 24 గంటల కరెంట్ ఉంది, ఒక్క రూపాయి వాళ్ళది ఉన్నది. 2000 రూపాయల పెన్షన్ మనం ముసలి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇచ్చేది 100కు 2 రూపాయలు, 37 రూపాయలు వస్తుంది 2000. వాళ్ళు రైతు బంధుల ఒక్క రూపాయి వాళ్ళది ఉన్నదా, రైతు బీమాల వాళ్ళది ఒక్క రూపాయి ఉన్నదా, రుణమాఫీలో ఒక్కటి ఉన్నదా? ఇవాళ మనం బట్టలు కొట్టే కూడా మళ్ళీ మనమే కొనాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది, ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. ఇవాళ గీత కార్మికులు ఉంటారు ఊర్లలో డౌట్స్, చెట్టు పన్ను మాఫ్ చేసాం, 2000 రూపాయలు పెంచిన వాళ్ళు ఒక్క రూపాయి ఉన్నదా అడుగు. మన ఊర్లలో ఒంటరి మహిళలు ఉంటారు, ఒక్క రూపాయి వాళ్ళది ఉన్నదా అడుగు. వీడివి కార్మికులకు పింఛన్లు ఇస్తాం అని 1 రూపాయి కేంద్రం ఉందా అన్నాడు. మరి ఉంటే గింటే నువ్వు పక్క రాష్ట్రంలో ఎందుకు ఇస్తారు? మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కిరు కదా, మరి ఇప్పుడైతే కర్ణాటక అన్నారు కదా, బీడీపీ వస్తుంది కదా, గుజరాత్ స్టేట్లో ఇక్కడ ఉండేది
గుజరాత్ లెవెల్ ఇస్తున్నాడు అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తాం. ఇక్కడ ఇంకొక పార్టీ వాళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. మరి నువ్వు ఉన్నప్పుడు సుంకరం తోలి శిస్తు వసూలు చేస్తున్నారు రైతుల దగ్గర శిస్తు వసూలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్నాడు పెట్టుబడి సాయం ఇచ్చి. ఇప్పుడు చిన్న రైతులకైతే అందరికీ వచ్చింది. నాది కూడా చిన్నది ఉంటే నాకు కూడా 15,000 వచ్చింది. మనం మా మైపాల్ చూపించండి నాకు వచ్చింది అని చెప్పి తమ మా జాన్ కూడా పడ్డాడు రాజ్కుమార్ కూడా వచ్చిందట. మరి ఇందులో ఒక్క రూపాయి ఉందా ఎన్నడన్నా కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచన వచ్చిందా? ఇప్పుడు మాట్లాడుతున్నారు వరంగల్ డిక్లరేషన్ అని. మరి వరంగల్ డిక్లరేషన్ అని ఏదైతే వాళ్ళు పెట్టిండ్రో నేను ఒక ఊర్లో పోతే ఫ్లెక్సింగ్ అలవాటు ఇవాళ దేశంలో మొత్తం పాలించినారు ఎన్నడన్నా చేసిందా? చేయలే. ఓకే చచ్చో చెడో రెండు మూడు రాష్ట్రాలు ఇప్పటికున్నా రాజస్థాన్లో పక్కన ఛత్తీస్గఢ్లో ఆడ ఏ వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి డిక్లేర్ చేసినో నువ్వు ముందుగా అక్కడ అమలు చేయి. పక్కకే ఛత్తీస్గఢ్ ఆదిలాబాద్ తాడితే ఛత్తీస్గఢ్ పక్కక అమలు చేయి. ముందుగా అది అమలు చేశాక మళ్ళీ మాట్లాడు. ఆడ 2016 పింఛన్ ఇయ్యి, ఆడ బీడీ కార్మికులకు పింఛన్ ఇయ్యి, ఆడ రైతు బంధు ఇయ్యి, ఆడ రైతు బీమా ఇయ్యి, ఆడ చెరువులు తవ్వని, ఆడ 24 గంటల కరెంట్ ఇయ్యి, అక్కడ మన హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసినా అట్లా డెవలప్ చేయని అడగండి. నీ డిక్లరేషన్ డిక్లరేషన్ తర్వాత సంగతి అవన్నీ ఏం లేవు. ఇక్కడ కూర్చొని మాత్రం మాట్లాడతారు. ఆ మాట్లాడిన డిక్లరేషన్ మాట్లాడిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రావచ్చు. ఇవి ఏది ఉన్నా కానీ అందరికి అందే విధంగా చూస్తాం. ఒకే రోజు అన్నీ అందరికి అందవు. కొన్ని తరతరాలుగా దళితులను దూరం ఉంచిన సంస్కృతి హీనమైన సంస్కృతి వ్యాధికర్తనే బాధ అనిపిస్తుంది. ఇవాళ మనం అక్కడ చేసుకున్నాం. ఇవాళ ఇండ్లు కట్టిన కాడ ఎస్సీలకు వేరు వాళ్ళకు వేరు ఇస్తలేదు. మునుపట్లాగా 20 ఇండ్లు తిప్పలపడ కడితే కలిపి డ్రా తీసి ఇచ్చినాం. 20 ఇండ్లు చలిగలకా కడితే 10 మంది దళితులకు 10 మంది దళితేతరులకు ఒక్క దగ్గర ఇచ్చినాం. 20 ఇండ్లు ధరూర్లో కడితే కలిసే ఇచ్చినాం. 20 ఇండ్లు నర్సింగాపూర్లో కడితే కలిసే ఇచ్చినాం. ఈ రకంగా కట్కాపూర్ కావచ్చు అక్కడ ఇక్కడ కడితే ఇచ్చినాం. రేపటి జగిత్యాల డబల్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా అవుతుంది అక్కడ ఇస్తాం. కొన్ని గ్రామాలలో డబల్ బెడ్రూమ్ దాంట్లో మాత్రం కొద్దిగా వెనుకబడ్డాం. ముఖ్యమంత్రి గారు కొత్త పథకాన్ని తీసుకొస్తారు ఉన్న కూడా చెప్పారు. మళ్ళీ కొత్త పింఛన్లు కొత్త ఇండ్లు మొదలుపెట్టినాకనే ఎలక్షన్లకు పోతాం. ఇప్పుడు ఏం తొందర లేదు. ఇంకా 5 నెలలు ఉన్నది. మీ అందరికీ దళిత బంధు స్కీమ్ కూడా ఒక మోస్తరుగా వస్తుంది. ఒక 6 నుంచి 7 సంవత్సరాలలో దళితుల జీవితాలలో మార్పులు చూస్తారు. కొన్ని 7 తరాలకెళ్ళి అధ్వాన స్థితిలో ఉన్న మీరు ఒక 7 ఏళ్ళు ఓపిక పట్టండి. మీ తప్పకుండా తలనాథ మాత్రమే చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నా. జై జై తెలంగాణ, జై కేసీఆర్.